సీతలు తాతాడే నాకు ఈ రాయి చూసి ముట్రాయి ఇది అది కాదు లేదా మూడు ఇది మీది కాదు మీ దాడు ఉందా చెప్పు మీ దాడు ఉన్నది ఏడో తప్పిపోయింది మళ్ళా మా తాత గారు చెప్పలే నీకు కరెక్ట్ రా ఇది ఏడ మాకు గుహలో దొరకలే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో ఒక మేకపోతు ప్రాణం కాపాడేదానికైతే మేము ప్రయత్నిస్తున్నాము. అండ్ ఈ మేకపోతు ఈ దగ్గరలో సమీపంలో ఉన్న ఒక విలేజ్కి చెందింది. మామూలుగా అది మామూలుగా తన మేత కోసం ఎవ్రీడే ఈ కొండకైతే వస్తాయంట. ఈ కొండపై నుంచి జారి ఒక రాయి లాంటి రాతి గుహలో అయితే జారి పడిందంట. వీలైతే మేము రిస్క్ చేసి దాన్ని కాపాడాలని చెప్పేసి అయితే నేను రమేష్ వచ్చాము. నల్లరాలేమో కానీ తెల్లరాలు కూడా కనపడతాయి, గుహ కనపడట్లేదు. కనీసం ఆ మేకపోతు సౌండ్ చేసి ఆ సౌండ్ కూడా వినపడట్లేదు. కానీ మరి ఇదేనా కరెక్ట్ కాదని నల్లరాలు కడిపి చూసా ఆ ఎత్తు పైకా ఇదేనా కాదు బ్రో అని కనపడతా వాసన కొట్టదు అప్పుడే వాడు ఆ పిల్లడు ఎంతగా బాధపడతాడు. అండ్ ఇంకో విషయం, మేము ఇక్కడ అంటే చాలాసేపు దాదాపు గంట నుంచి 2-3 గంటలు అయితే మేము ఇలా దాన్ని జాడ తిరుగుతూ దానికి అంటే వెతుక్కుంటూ తిరిగాము. సో అదంతా వీడియో లేకుండా ఏదో జస్ట్ 1-2 మినిట్స్ అంటే మాకు ఏదన్నా కొంచెం మీకు చూపించే తగ్గ ఏదైనా దృశ్యాలు కానీ ఏదైనా జంతువుల ఆనవాలు కానీ కనపడితే అది వీడియోలో చూపిస్తాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి. మీరు మీకు చెప్పింది ఇక్కడే నాళ్ళు ఎటుపక్క వచ్చిందన్న మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పినారు వాళ్ళు అంటే ఏరియాలో ఉండేది ఇయ్యనా. ఎంకలున్నాయి ఎంకలే తింటాంది లోపల గైస్. ఇవన్నీ చూసే ఏమన్నా అమ్మ బతికి కొనిందని వెళ్ళిపోయినారేమో. అలాగేనండి ఏమేమి కల్లయ్యి చూడు పెద్దది ఏదో జీవం తింటా జాగ్రత్త బ్రో జాగ్రత్త చేతులు జారేను నువ్వు జాగ్రత్త. అదే కదా మీరేమో వెళ్ళిపోతారు నేను ఎలా వచ్చేది చేయండి జాగ్రత్త బ్రో చేతులు దాతాడే నాకు ఈ రాయి చూసి ముట్రాయి బ్రో మీరు వెళ్ళి వచ్చాడు నేను రాలేను ఏంటో తెలిసిపోతా రాలేను నేను ఏంది ఇంత కష్టంగా ఉంది. ఫస్ట్ గుహ ఎత్తికితే నాకు తెలిసి గుహ కింద పడిన ఉంటుంది కానీ మనం పైనుంచి కొండ నుంచి వచ్చినాం కదా. అవి గొర్రెలు చూడు ఎదురుగా బీడు ఉంది కదా అవి మేస్తా ఇట్లా వచ్చి లోపలికి వచ్చింటాయి ఇంత పైకి ఆడి నుంచి ఎక్కుతాయి గొర్రెలు. ఫ్రెండ్స్ ఇలాంటి రిస్కీ ట్రిక్కి అడ్వెంచర్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కాలు తీసి కాలు పెట్టే ఏ ల్యాండ్ అయినా సరే అది గట్టిగా ఉందా లేకపోతే అంటే పడిపోయేలా ఉందా అనేది మాత్రం
ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను, నన్ను చూసి ఎవరన్నా ట్రై చేసి వాళ్ళకి ఏమైనా అయితే నాకు ఎటువంటి నేను ఇలాంటి సాహసాలకు అయితే ప్రోత్సహించను. సో గాయ్స్, గుహ అయితే ఇదే, ఒకసారి చూసుకోండి. అది కింది నుంచి వచ్చింది కదా, సో కింద కూడా వే ఉంటుంది. మేము ఈ పైనుంచి దిగి కిందికి వచ్చేదాన్ని ట్రై చేస్తాను. ఆ కింద లోపల ఏడన్నా కనపడితే బయటికి తీసుకొస్తాను. లెట్స్ ట్రై. ఉంది బట్టలు, అండ్ ఇంకొకటి నేను బట్టలు మార్చుకోవాలి. నేను జస్ట్ చూద్దాము, దొరికేసి ఉంటుంది లే, ఎవరెవరు తెచ్చింటారులే అనుకున్నాను. బట్టలు మార్చుకుని ఒకసారి చూస్తాం. ఎంతలోతుంది ఇది? అమ్మా చూపిస్తా, చాలా జాగ్రత్తగా దిగాలి. అది ఇంత పైనుంచి పడి ఉంటే ఇంకా బతికిండదనా? ఎంతలోతుంది ఇప్పుడు అది? చాలా గింది కంది, చచ్చిపోయి ఉంటుంది కంది. అందుకే అది అరసంది. చూద్దాం బ్రో, మరి ఫానం కంటే లక్కీ ఛాన్స్. లక్కీ ఛాన్స్ అంటే ఏం తీసుకొని పోయి తింటావా? అంటాడు కాదు గబిలం, ఇక్కడ ఏదైనా మెక్కపోతుందా? జాగ్రత్తగా దిగాలి. నేను పూర్తిగా దిగినాక, నేను పూర్తిగా దిగినాక మళ్ళీ దిగా. సరే సరే, అయితే బతికుంటే దేవుని వల్ల మేలే, వాళ్ళు వాళ్ళ పాపం ఇవ్వచ్చు. పిల్లడు ఏడ్చినాడు చూసావా? అది బాధ వేసింది. ఇప్పుడు దాన్ని ప్రేమ పంచుకున్నాడా అట? ప్రేమ ఏం లే, మొత్తం షూ ఇప్పి పాదంగితే చూపుతా. జాతానులే ఇప్పి. ఎందుకంటే ముందే దేవుడు అన్నారు కదా. చూద్దాం, దిగుతా వద్దు. దేవుడు చూస్తా, లైట్ వేసి ఏమైనా కనపడుతుందేమో. ఇస్తావా? జాగ్రత్తగా వస్తావా? ఆడే ఉండు రాని. వచ్చాము, అది నా చేతికి. వీడికి వచ్చి వీడు హోల్డ్ అయిపో. అరసట్లేదంటే ఏమైంది? ఇంత పని నుంచి పడిందంటే బతుకున్నారు.
బీపీలో ఉండా, ప్రేమించను, మూసుకుంటాండి. ఇప్పుడు కలిపెట్టరా చెప్తా, నేను దిగరా, నేను దిగరా, దిగద్దు మరి చేయిస్తా వెళ్ళిగా. రిలాక్స్ అమ్మయ్యా, ఇది చాలా కష్టం దిగడానికి. అది పారిపోకుండా పట్టుకుని గాయస్ రికార్డ్ అవుతుందా గాయస్? లక్కీలే అది చచ్చిపోతే సారీ చనిపోకూడదు. ఇంత పైనుంచి పడిందంటే చనిపోయిందేమో అనుకున్నా. అండ్ ఇప్పుడు అది ఎలా పడింది ఏంటి ఎక్కడి నుంచి ఇంత మనం దిగేదానికే కష్టం ఉంది, అది ఏం కాలేదంటే ఒకసారి చూద్దాం. అండ్ దాన్ని తీసుకొచ్చి రిలాక్స్ ఆగాలే మెల్లిగా. వచ్చినాం వచ్చినాం నీకోసమే. ఇదే అరసనే అరసట్లే. అదే కదా భయపడింది ఇప్పుడు. అది పాపం తను వాళ్ళ అమ్మల నుంచి తప్పింది కదా అడవిలో. మళ్ళీ అరసాలి కదా. అదే కదా అందులో చీకటి ఉండేదానా, భయపడినట్టుంది పాపం. అరే ముద్దు కింది ఎందుకంటే అటు పడేదానికి ఆస్కారం లేదు గాయస్. మేత కోసం వచ్చి ఇంకా మీకు కనపడుతున్నాయి ఈ చిన్న చిన్న హోల్స్, అది దాటుకొని వచ్చి ఇక్కడికి వచ్చింది. ఏదైనా కనపడి ఉంటుందా దానికి తినేదానికి? దామా దా ఉండు వస్తాడా. పోవాకు పోవాకు నీకోసమే వచ్చింది. జాగ్రత్త అన్న జరిపోతులు ఉంటాయి. అది పోతాను బ్రో. పోతాను గాయస్. పులి పులి కాదు మన మేక అయితే రెడీ కదా. ఏయ్ రమ్మా మొక్కలే పోతానమ్మా. ఇది అరసట్లే దొరకట్లే. దా ఈడ మాది పడింది ఆడ కాదు ఈడ కూడా ఉంది. ఇటుపక్కలు రిలాక్స్ దొరికింది కానీ ఎట్లా వచ్చింది డైరెక్ట్ ఉంది చేశారు. ఇంత పక్కు ఉంది. హాయ్ అది లైక్ చేసి షేర్ చేయండి. ఈ బొక్కలు ఉంటే ఇంకా పడకుండా ఉంటుందా? అదో ఆడ నీకు ఎదురు గడ్డి కనపడుతుందా బ్లూ కలర్లో, ఇది ఈ పక్క నుంచి వచ్చి పడింది. కానీ దీనికి ఏం కాలేదంటే ఎట్ట ఇది ఏమి కానీ కాలేలే. పట్టుకొని చూస్తాం చూడండి అయినా తగిలేము. ఏం కాలే పోతా. సో గాయ్స్ సో హ్యాపీ ఇంత రిస్క్ చేసినందుకు ఇది దొరికింది. అండ్ ఇది ఇట్లా ఇది చాలా హైట్ లేదు అందుకని దీనికి ఏం కాలేదు. ఈ పక్క ఇటు ఎక్కుదామా? కానీ ఇది పట్టుకొని ఇది ఎటెక్కలేము కానీ అట్ట ఎక్కుదాం పా. ఏమైంది భయపడినావా ఏడుస్తున్నావా? రిలాక్స్ సున్నా బ్రో. హాలు జరుగుతాయి ఉండుతాడే జాగ్రత్త. ఇది అర్థనా అర్చట్లే ఏమది అయితే వచ్చినారనే పొట్ట లొట్ట ఉంది నా పాప. దా నువ్వు చెప్తా. నువ్వు పైకి ఎక్కి ఆ బ్యాగ్ కెమెరా బ్యాగ్ కెమెరా బ్యాగ్కి ఇది కడతా తీసుకో పైన ఉందా అంతా. ఏ రిలాక్స్ రిలాక్స్ సరే.
మీరు అక్కడి నుంచి ఎక్కి దాన్ని ఇడిసండి బ్రో, నిలబడుతుంది. జాగ్రత్త బ్రో. ఈ టైంలో ఫోన్స్ మా ఇక్కడ నాకే గాలి ఆడట్లే, దీనికి ఎట్లుంది? చిన్నగా బ్యాగ్ ఉండింటే చేతిలో దీన్ని కట్టి పైకి లాగేవారు. చెప్పలే ఉండి చెప్తా. దీన్ని నువ్వు అక్కడ ఆడబెట్టేదరగా, నేను పైకి ఎక్కుతా కొంచెం చేతికి. లేదు పర్లేదు, ఇటు తిప్పు, ఇడ ఇడ రాయి పైన పెట్టే ఉంటుందిలే. ఇటు పక్క నుంచి బాగుందా? మన ఇడిచిపెట్టాక మళ్ళీ దుంకదని గ్యారంటీ ఏముంది? రిలాక్స్ అన్నట్టు. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు అర్థాలి. పట్టుక పైకి రజ వరసాకమ్మా, మమ్మీ కావాలి. మెల్లిగా పడతానా? చిన్నగా చిన్నగా జాగ్రత్త. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో గైస్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవరైనా ఎప్పుడైనా చెప్తే మీరు కూడా ఇంత సాహసం చేయాల్సిన అవసరం లేదు, మీకు కాన్ఫిడెంట్ ఉండి మీరు చేయగలుగుతాం, ఒక జీవిని కానీ మనిషిని కానీ కాపాడగలుగుతామంటే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ అది పోయి ఇచ్చేసి ఫస్ట్ వాటర్ తాగుతాం. కెమెరా అంది అప్లోడేమో, ఆఫ్ చేయకు, ఆఫ్ చేయకు, అప్లోడేమో వస్తాను. ఏడా మంచి పాట ఒకటి ఇయ్య. సరే సరే ఓకే. నేను నేను ఈ నన్న కూడా నువ్వు ఇయ్య నాకు. సరే సరే ఇద్దరా మీకు బాక్స్ వస్తుంది. ఇది అది కాదు లే తమ్ముడు, ఇది మీది కాదు, మీది ఆడు ఉందా చెప్పు, మీది ఆడు ఉన్నది మా తాతగారు చెప్పలే నీకు? కరెక్టే రా, ఇది ఆడ మాకు గుహలో దొరకలే, బయట ఆడు ఉన్నది మాది లేదు. ఏం పేరు తమ్ముడు దాని పేరు? మా వంశీనా. వంశీ మీదేనా? నిజంగా మీదే? లేదు మీది కాదు, మీది కాదు. లేదు మళ్ళీ లోపలికి పోతే మళ్ళీ ఎందుకు ఇడిచి పెట్టేసినారు లోపల? ఏమో తెలీదు నా, ఈ ఎడా మేపుకుతానో మేకలు తప్పిపోయింది నా. సర్లే ఇంటికాడికి తీసుకురా. మీ తాతకు చెప్పు దొరికిందని, మళ్ళీ ఎవరికైనా ఇచ్చావు?